రాష్ట్రం మొత్తం షాబాద్ వైపే చూస్తుందని పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ఎమ్మెల్యే కాళయాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వారు హాజరయ్యారు. ముందుగా నూతన చైర్పర్సన్గా స్వప్న నరసింహారెడ్డితో పాటు వైస్ చైర్మన్ డప్పులు రాజు, డైరెక్టర్లుగా బాలరాజు, ఆంజనేయులు సహా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అభిమాన అనుగుణంగా రైతు సోదరులందరికీ హితోధికంగా సేవలు అందించగలనని, రైతులకు మరియు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా నియమించబడినాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమ నిబంధనలకు అనుగుణముగా రైతు సోదరులందరికీ హితోధికముగా సేవలు అందించగలనని, అలాగే రైతులకు మరియు వ్యాపారస్తులకు మధ్య సమన్వయం కూర్చి సింగిల్ విండో చైర్మన్ శేఖర్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారికి, ఈరోజు మనం అంతా కూడా సమావేశమై నూతనంగా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను నరేంద్ర అన్న మరి కేటీఆర్ దగ్గరికి పోయి చాలా రోజులు తిరిగి ఇక్కడ షాబాద్ మండలంలో ఎయిర్పోర్ట్ కు అత్యంత సమీపం ఉంది, ఇక్కడ ఇండస్ట్రీకి అనువైన స్థలం ఉంది కాబట్టి షాబాద్ మండలంలో డెవలప్మెంట్ చేయాలి, మరి మా చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అవుతుందని చెప్పడంతో మరి కేటీఆర్ కూడా స్పందించి ఇక్కడ 4-5 కంపెనీలు రావడానికి చెరువు తీసుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కంపెనీలు వచ్చే సందర్భం ఉంది కాబట్టి ఏదేమైనా షాబాద్ మండలంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాం కాబట్టి అదొక నిరుద్యోగ యువకులకే కాకుండా ఇక్కడ ఉన్న షాబాద్ మండలంలో అన్ని గ్రామాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలన్న ఆకాంక్ష ఉంది, తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి సంపూర్ణ సహకారం అందించారు.